ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. మీరేంటమ్మా వెళ్ళరా? వెళ్తాం సార్, బట్ మీతో ఇంకొంచెం టైం స్పెండ్ చేయాలనుంది. ఫర్ వాట్? సార్, టుడే ఈజ్ అవర్ లాస్ట్ డే క్లాస్ ఇన్ సైకియాట్రిక్ కోర్స్. ఇన్ని రోజులు మీరు మాకు ఎన్నో విషయాలు చెప్పారు, మనుషుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నేర్పించారు. కానీ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసిన ఒక కేసు గురించి మాకు చెప్పండి సార్, మా ఫ్యూచర్కు ఉపయోగపడుతుంది. వి రిక్వెస్ట్ యూ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ఒక కేసు నన్నే ఆశ్చర్యానికి గురి చేసింది, బట్ దాన్ని హ్యాండిల్ చేసింది మా బాబాయ్. ఏంటి సార్ అది? అది చెప్పాలంటే మీకు ముందు ఆ కథ తెలియాలి. ఈ అంతులేని విశ్వంలో అనంతమైనది ఏదైనా ఉంది అంటే అది ప్రేమ మాత్రమే. అలాంటి ప్రేమని గుండెల నిండా నింపుకున్న ఓ వ్యక్తి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతని పేరు శివన్. అమ్మా, నాన్న, మీరు లేని లోటు తీర్చిన ఒక దేవతని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నా, నన్ను దీవించండి. లేదు, పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాం, తొందరగా రా. వస్తున్నారా? 2 మినిట్స్, పక్కనే ఉన్నా. వస్తున్నా, బై. మన ప్రేమ చిరకాల జీవితంగా మారిపోతుంది. దిస్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ సున్ను. మన ఇద్దరి మధ్యలో గుర్తున్న నీకు ఏమైనా బెస్ట్ మెమరీ ఉంటే చెప్పు. నువ్వేమన్నా తిన్నావా? తినలే? ఏం తినలేదు. తిందాం, ఆగు. సున్ను, ఇందాక మన ఇద్దరి మధ్యలో ఉన్న బెస్ట్ మెమరీ అడిగాను కదా, ఏమైనా గుర్తొచ్చిందా? మనం గడిపిన ప్రతి క్షణం నాకు బెస్ట్ మూమెంటే. ఒకట్రైనా అడిగితే ఏమని చెప్పాలి? స్ట్రాబెరీ ఫ్లేవరా? అవును. Thank you.
సును ప్లీజ్ పెళ్ళికి టైం అవుతుంది కదా ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా అవునా అవును శివ హలో చెప్పరా అది పూలదండలు మర్చిపోయానరా తీసుకురాలేదు నువ్వు వచ్చేటప్పుడు తీసుకొచ్చే అవునా సరే నేను తీసుకొస్తా ఏమైంది చిన్న దండలు మర్చిపోయినట్ట మనం తీసుకెళ్దాం పద ఓకే పోదాం ఏ శివ పూలదండలు అట్టిపోయినాయి అటువైపు అటు వా ఏమైంది ఇప్పుడే ఆఫ్ కావాలా 5 సార్లు కొట్టేదాకా స్టార్ట్ కాదు బండి సర్వీసింగ్కి చాలా రోజులు అవుతుంది నువ్వు దిగు నేను తీసుకొస్తా రెండు పూల దండలు ఇవ్వండి అమ్మా ఇప్పటివరకు బానే ఉన్నావు కదా చౌక్ చేస్తున్నావా సరే పద ఏమైంది నువ్వు ఏడుస్తే నాకు కూడా బాధగా ఉంది అమ్మలేని లోటు నువ్వు తీరుస్తున్నావు నువ్వు కూడా అమ్మలా మధ్యలో వదిలేసి వెళ్ళిపో కదా ప్రాణం పైన వదలను అంటే నువ్వు కూడా నన్ను వదిలేస్తావా ప్రాణాన్ని ఎవరన్నా వదిలేస్తారా సొన్ను నిన్ను విడిచిపెట్టడం అంటే నన్ను నేను చంపుకోవడం అది నాకు ఆత్మహత్య కంటే ఎక్కువ సున్నా
ఎవడరా మర్డర్ చేసింది? వాడి చంపి ఏం తెలియనట్టు ఏడుస్తున్నాడు సార్. అవును సార్, నేను చూశాను, ఇతనే చంపేశాడు. అవును సార్, ఇతనే చంపాడు సార్. అసలు ఏం జరిగింది సార్? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని అతనే చంపేశాడా? ఎందుకు సార్? అతనేమన్నా సైకోనా? అసలు ఇంతకీ ఏం జరిగింది సార్? ఇప్పుడే కదా కథ మొదలైంది, ఇంకొంచెం ముందుకెళ్తే మీకే క్లారిటీ వస్తుంది. ఎంత కొట్టినా నేను ఎందుకు చంపుతాను అంటున్నాడు, కానీ ఎందుకు చంపాడో చెప్పట్లేదు సార్. చెప్పరా, ఎందుకు చంపావో చెప్పు. వాడు ఎందుకు చెప్తాడ్రా? టిఫిన్స్, మీల్స్, డిన్నరు అన్ని అయిపోయి ఉంటాయి, బోరు కొట్టేసి ఉంటుంది, అందుకే చంపేసి ఉంటాడు. నా ట్రాక్టరీ కార్డులోనే ఇంతవరకు నా కాలర్ పట్టుకున్న మగ్గాడే లేడరా ఇప్పటి వరకు? అలాంటిది నా మీద చేస్తావరా నువ్వు? నా కొడుకుని కూర్చోబెట్టా. సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఒక అమ్మాయిని దారుణంగా చంపిన శివన్కి ఈ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది.
నువ్వు తర్వాత కూర్చుని హోంవర్క్ చేసుకోకే. అమ్మా నేను కూడా వేస్తా. ఏ చూసుకో నాన్న చూసుకో. చూడమ్మ చూడు ఎంత బాగా వచ్చిందో. బాగున్నాయా? ఈరోజు బజ్జలు చేయడం అవసరమా? నిన్నే కదా చేసావు. ఇలా వాడు అడిగిందల్లా ఇచ్చుకుంటూ వెళ్ళి వాడిని ఆరోపణ చేసినట్టు అనిపించట్లేదా నీకు? నేను వాడిపైన చూపించే ప్రేమ మీకు గారాబంలా అనిపిస్తోందండి. అయినా ఏ తల్లికైనా తన బిడ్డను సంతోషపెట్టడం కన్నా గొప్ప విషయం ఇంకోటి ఉంటుందని నేను అనుకోవడం లేదు. పేగుబంధం కదా. వాడు నా గర్భంలో ఉన్నప్పుడు ఆ చీకట్లో నా ఊపిరిని, నా రక్తాన్ని, నా ప్రేమను, నా కలల్ని పంచుకుని పుట్టాడు. ఇప్పుడు నా మొత్తం ప్రపంచం వాడే ఆక్రమించేశాడు. వాడు నవ్వితే వాడితో పాటు నవ్వడం, వాడి నవ్వులో నన్ను నేను వెతుక్కోవడమే నాకు తెలుసు. వాడు అమ్మ అని పిలిచిన ప్రతిసారి గుండెలో ఏదో తెలియని సంతోషం. ఆ పిలుపు కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. వాడి ఆకలిని ముందే పసిగట్టి నా చేతులతో వాడికి తినిపించటం, వాడిని నా ఒళ్ళో నిద్రపుచ్చటం, వాడితో పాటు నేను కూడా చిన్నపిల్లలా మారి వాడితో ఆడుకోవడం, ఇంతకంటే నాకింకేం కావాలండి? నా ప్రతి ఆలోచనలో, ప్రతి ఊహలో, నేను కనే ప్రతి కలలో వాడే నిండిపోయాడని ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియదండి. ఇది గారాబం కాదండి, వాడిపై ఉన్న ప్రేమ. నీ అందమైన ప్రపంచంలో నాకు కూడా కొంచెం చోటు ఇవ్వవా? అలా మూలనుండిపోతాను. తలెప్పుడు చక్కగా దూకోవాలి నాన్న. ఓకే అమ్మా. నాకు తీసుకో, బ్యాగ్ తీసుకో. బాయ్ అమ్మా. హాయ్ స్టూడెంట్స్. ఈవిడే కొత్తగా వచ్చిన మీ ఇంగ్లీష్ టీచర్, పేరు స్వప్న తివారి. మేడం మీరు క్లాస్ కంటిన్యూ చేయండి. ఓకే సార్. హాయ్ స్టూడెంట్స్. హాయ్ మేడం. మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ఫస్ట్ ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాం? నీ నుంచి స్టార్ట్ చేద్దామా? చెప్పు నీ పేరు. కార్తిక్ టీచర్. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అనుకుంటున్నావు? పోలీస్. నీ రోల్ మోడల్ ఎవరు? మై డాడీ. వా, వెరీ గుడ్. కూర్చో. నెక్స్ట్ నువ్వు. రమేష్ టీచర్. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు? నందమూరి బాలకృష్ణ అవుదాం అనుకుంటున్నావు. అవును అవును, కూర్చో. నెక్స్ట్ నెక్స్ట్ నువ్వు. నీ పేరేంటి? చిన్న టీచర్. నీకెవరంటే ఇష్టం? నాకు వీడంటే ఇష్టం. అవునా? నువ్వు లేకు. నీకెవరంటే ఇష్టం? వీడంటే ఇష్టమా? లేదు టీచర్. మరి ఇంకెవరిష్టం? నాకు మా అమ్మంటే ఇష్టం. మీ అమ్మంటే ఎందుకంత ఇష్టం? ఎందుకంటే మా అమ్మకి నేనే ప్రపంచం టీచర్. నా కోసం ఏమైనా చేస్తుంది, నిన్నేమడిగినా కాదనదు, ఎప్పుడూ నన్ను నవ్విస్తూ ఉంటుంది, నాకు ఆకలేస్తే తినిపిస్తుంది. నాకు చిన్న దెబ్బ తగిలినా మా అమ్మ తట్టుకోలేదు టీచర్, ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అందుకే అందరికంటే ఎక్కువ నాకు మా అమ్మంటేనే ఇష్టం. చాలా బాగా చెప్పావు నాన్న, వెరీ గుడ్. Ah
పట్టుకోండి అయ్యా, లేపండి లేపండి, జాగ్రత్త. చచ్చిపోయింది. ఏడవకు, నేనున్నాక ఏడవకు, మేమందరం ఉన్నాంగా. పద వెళ్దాం, లాస్ట్ స్టార్ట్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ టైం ఉంది. నువ్వు ఏడుస్తే నాకు కూడా బాధగా ఉంది, రా వెళ్దాం. అలా అమ్మలేదని బాధపడుతున్న శివన్ జీవితంలోకి సునంద వచ్చింది. తన ఫ్రెండ్షిప్తో అమ్మలేదనే బాధని మర్చిపోయేలా చేసింది. సిక్స్త్ క్లాస్ నుంచి వాడుతూనే ఉంది కదరా, టెన్త్లోనే మనతో ఉండాలి కదా. శివగాడు జ్యూస్ బాగా పిండుతున్నాడేమోరా, అందుకే వాడిని వదలట్లేదు. వైష్ణవి పిలుస్తుంది, నేను మళ్ళీ కలుస్తాను, ఓకేనా? బాయ్. సునంద ఏంట్రా ఈ మధ్య కసక్కులా తయారవుతుంది? శివగాడు ఇంజెక్షన్ ఇస్తున్నాడేమరా, ఇంజెక్షన్లు ఇస్తే అమ్మాయిలు కసక్కులా తయారవుతారంట. శివగాడు వారానికి ఒకసారి ఇస్తున్నాడు అంటావా, రోజు ఇస్తున్నాడు అంటావా? రోజుకోసారి ఇస్తాడేమరా. అంతే అంటావా? అంతేగా. ఏం మాట్లాడుతున్నావురా, నీకెందుకు కోపం వస్తుందిరా, మీ ఇద్దరి మధ్య ఏం లేదా? మా ఇద్దరి మధ్యలో ఏముంటుందిరా? రే మామ పీటీ సార్ వస్తున్నారా, పీటీ సార్ వస్తున్నారా, రే వదులురా, రే మామ పీటీ సార్ వస్తున్నా, వదులురా. వాడేంట్రా అలా మాట్లాడతాడు, ఇద్దరం కలిసి మాట్లాడుకున్నంత మాత్రానా ఏదో ఉంటుందా? ఛా, సున్ను చాలా మంచిదిరా, అయినా వాళ్ళు బాబు వాడికి కరెక్ట్ పేరు పెట్టాడు నాగు అని. పాము లాంటి వాడురా వాడు. అయినా మా ఇద్దరి మధ్యలో ఏముంటుందిరా? రే దా కూర్చో. వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ మీ ఇద్దరి మధ్యలో మాత్రం ఒకటి ఉందిరా, అర్థం కాలేదా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వెప్పుడూ తన గురించే ఆలోచిస్తావు, నాతో కంటే తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు. దీన్ని ఏమంటారా, తన కొంట్లో బాగాలేక ఒక్కరోజు ఇంట్లో ఉంటే ఆ రోజు లీవ్ పెట్టుకొని వాళ్ళింటి చుట్టూ తిరుగుతూ ఉంటావు, దీన్ని ఏమంటారా? తను ఎవరైనా ఒక్క మాట అంటే వాళ్ళతో గొడవ పెట్టుకుంటావు, దీన్ని ఏమంటారో, దీన్నే లవ్ అంటారా? రే సున్ను వస్తుందిరా. శివ నేను మళ్ళీ కలుస్తా. శివ, మన ఇద్దరి గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారు, మన ఇద్దరి మధ్యలో ఏదో ఉందని టామ్టామ్ చేస్తున్నారు, ఇప్పటి నుంచి మనం కలవకూడదు, మాట్లాడొద్దు, సరేనా? బాయ్. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలనురా? కావాలంటే మన ఇద్దరం సీక్రెట్గా మాట్లాడుకుందాం, సీక్రెట్గా కలుసుకుందాం, సరేనా?
సాగే కాలం ఆగిపోదా నీదారిలో నా పాదమే సాగిపోదా మనసే మౌనం ఓ స్వరముగా అధరాలపై నిలుపగా చినుకు పూలే చూపున జారే ఊపిరి నాపే కౌగిలి కోరే ఊపిరి పో మదన పడుతూ స్నేహం కలతల వల కాంక్షల నదిలో విసిరిన క్షణమే ప్రేమ ఎదురుగా నిలిచేనా సారీ సో నువ్వు మర్చిపోయినా మర్చిపోయావా నన్ను మర్చిపోయావా అరే చూసావు కదా కస్టమర్స్ ఉన్నారు అందుకే మర్చిపోయావా తెలుసా నీకు అయితే మర్చిపోతావా చెప్పు అసలు ఆలోచించవా అందరూ ఉన్నారు ముద్దుకు మోమాటం సెక్స్ కి సంకోచం ఉండగొడుతుంది తరలే తరగల్లో ఏకాంతం ఎదురవుతుంటే నీ సందళ్ళు తెగిపోతుంటే తొలిగా సంకెళ్ళు వెతికి వెతికి కళ్ళి తీరాలు కలిసి కరిగే నా దూరాలు ఎదలో తుల్లు పెను భారాలు నిశిలో సమరాలు చిలిపితనమేదో చేరువైన వేళ చెలిమి గుణమేదో ప్రేమలాగ మారే మనసే మౌ స్వరముగా అధరాలపై నిలుపగా చినుకు పూలే చూపున జారే ఊపిరి పోసే ప్రేమ మదన పడుతూ స్నేహం కలతల వల కాంక్షల నదిలో విసిరిన క్షణమే ప్రేమ ఎదురుగా నిలిచే నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావురా నీ టాలెంట్ తో నువ్వు పైకి వచ్చావు తను కూడా నీలాగే పైకి రావాలని కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ అమ్మా ఓ థాంక్స్ అంకుల్ బంగారం మీకు ఇష్టమనే మీకోసం స్పెషల్ గా చేశాను అన్నయ్య అయ్యో
వాడికేంటి, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఫుడ్, మన ఫుడ్ ఎక్కడ పడుతుంది? ఫుడ్ దేవుదిరా, ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుంది, కానీ ప్రేమ మాత్రం మీ ఇంట్లోనే దొరుకుతుంది. నిన్ను చెల్లిని సునందని చూస్తుంటే కలిగే ఆనందం ఎన్ని కోట్లిచ్చినా రాదురా. అంకుల్ ఇయర్లీ వన్స్ వస్తారు ఇంటికి లంచ్కి, నా కోసం నెలకు ఒక్కసారైనా రావచ్చు కదా? నెలకి ఒక్కసారేంట్రా, నెలకి 10 సార్లు వస్తాను, ఎందుకంటే హైదరాబాద్లో కూడా హాస్పిటల్ బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాను. అంకుల్ మరి అబ్రాడ్లో ఉన్న బ్రాంచెస్ని ఎలా మేనేజ్ చేస్తారు? టెక్నాలజీ అమ్మా, స్కైప్ ద్వారా మేనేజ్ చేస్తా. మీరు సూపర్ అంకుల్. అన్నా మాన్వితకి ఎలా ఉంది? కొంచెం బెటర్మెంట్ ఏమైనా కనిపిస్తుందా? వాడెంత పెద్ద డాక్టర్ అయినా తన విషయంలో ఏమీ చేయలేకపోతున్నాడు. ఈ చేత్తో ఎంతో క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్స్ని క్యూర్ చేశాను, కానీ ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో ఇలా పట్టి పీడుస్తుంది. ఆ చేతులతో ఎంతో మందికి ఆసరాగా నిలిచావురా, ఆ పుణ్యంతోనే మాన విషయంలో ఆ దేవుడు నిన్ను సంతోషపడేలా చేస్తాడు. సున్ను ఒకసారి అర్జెంట్గా నువ్వు కిందికి రా. ఇప్పుడా? డాడీ ఉన్నారు ఇంట్లో, నేను రాను. సున్ను, వేరే బ్రాంచ్ డ్రైవింగ్ కోసం నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నా, అప్పుడు ఈ 5 డేస్ చాలా మిస్ అవుతాను నేను. ఇమ్మీడియట్గా వచ్చాను, నువ్వు కిందికి రా. సరే వస్తున్నా ఉండు. రే నా వాళ్ళు అయితే లేదు, ఇంకో బిఆర్ అయితే నేను ఈయనే వాడిపోతారు. అరే నేనైతే గివ్ అప్ చేస్తున్నా. ఏం ఫ్లేవర్ తింటావు? బట్ స్కాచ్. తినమ్మా. ఏముందిరా ఇదో డట్టు మధ్యలో. ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయి? అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి సార్. ఏ ఫ్లేవర్ అయినా ఓకే. బటర్ స్కాచ్ లేదా? ఆ ఉంది సార్. దీరేంద్రా ఈ ఫ్లేవర్. దీన్ని చూస్తుంటే తాగిందంతా దిగిపోయిందిరా, దీన్ని ఎక్కేస్తారా ఇప్పుడు? 3 సార్లు నా. ఇలాంటి ఎదువులు కల్లి కుక్కలు ఉంటారు. వదిలే పద, నువ్వు రా, రా శివ. అలా సాగిపోతున్న సునంద జీవితంలో ఒక సంఘటన ఎదురైంది, వాళ్ళ పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోవడం. శివ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల తనకి ఎంత ట్రై చేసినా ఫోన్ కనెక్ట్ కాలేదు. తన బాధ
బాధని ఓదార్చడానికి శివ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల సునంద ఒక్కసారిగా ఒంటరైపోయింది. పోయిన వాళ్ళ అమ్మా నాన్నని ఎలాగూ తిరిగి తీసుకురాలేం. కనీసం వాళ్ళు లేని లోటునైనా తీర్చు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? పెళ్లి చేసుకోరా తన్ని. ఆ పిల్ల నా చీకటి గదిలో నుంచి నువ్వే తీగలవు. అలవాటు అయ్యే కొద్దీ చీకటి కూడా అందంగానే కనిపిస్తుంది. ఇంకా ఆలస్యం చేసావనుకో వెలుతురు కూడా కొన్నేళ్లకి తనకి ఓ శత్రువులా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే తను ఊలుకుంటుందిరా ఇట్లాంటి టైంలో పెళ్ళంటే. అయినా ఇప్పుడు మేము బాగానే ఉన్నాం కదరా, పెళ్లి చేసుకున్నంత మాత్రాన తను నార్మల్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుందిరా. నమ్మి నీతో ఉండడం ప్రేమైతే ఆ నమ్మకాన్ని నిలబెట్టేది పెళ్లిరా. ప్రేమంటే నమ్మటం, పెళ్ళంటే నమ్మకం. ఒక భర్త స్థానంలో తనకి నువ్విచ్చే భరోసా ఒక లవర్ కూడా ఇవ్వలేడు, ఎవరైనా ఇవ్వలేరా. ఎంత గొప్ప ప్రేమైనా సరే పెళ్లిదాకా చేరితేనే దానికి ఒక గొప్ప అర్థం ఉంటుంది. మీ పెళ్లితో తన గతాన్ని ఒక అందమైన జ్ఞాపకంలా మార్చి తన కొత్త జీవితానికి బహుమతిగా ఇవ్వు. రే, నువ్వు ఇంకా ఆలోచిస్తూనే కూర్చున్నావు అనుకో, ఈ విషయం కూడా గతంలాగే మిగిలిపోతుంది. కాలం వెనక్కి తిరిగి రాదు, మనమే ముందుకెళ్ళాలి. ఏయ్, మీ ఫ్రెండ్ అంట ఎవడో వచ్చాడు రా. ఏయ్, 5 నిమిషాలే. నీకు చాలా సార్లు కాల్ చేశాను రా, రోజు నువ్వు వస్తావని ఈవినింగ్ వరకు నేను అక్కడే వెయిట్ చేశాను, కానీ నువ్వు రాలేదు. మరుసటి రోజు పేపర్లో చూస్తే నువ్వు సున్నం చంపావని న్యూస్ వచ్చింది. అసలు నువ్వు సున్నం చంపడం ఏంట్రా? నేను ఇంకా ఆ షాక్లోనే ఉన్నాను. ఆ అమ్మాయిలో మీ అమ్మని చూసుకున్నావు కదరా, అలాంటిది సునందని ఎందుకు చంపేవరా? రే చిన్న, నేనెందుకు చంపుతారా తనని? నా ప్రాణమే తను, అలాంటిది నేనెట్లా చంపుతారా? మరి నువ్వు చంపందే నిన్నెందుకు జైల్లో వేశారా? రే చిన్న, నీకు తెలుసుకోరా నాకు మా అమ్మ అంటే ఎంత ఇష్టమో. నేను పుట్టిన మా అమ్మ కడుపు పైన ఒట్టే చెప్తున్నారా నేను చంపలేదు, చంపించేశారా? ఏదో జరుగుతుందిరా నాకు తెలియాలి. రే, చిన్నప్పటి నుంచి మనిద్దరం కలిసి పెరిగాం కాబట్టి నువ్వేంటో నాకు తెలుసురా. నువ్వు చంపావంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఇదంతా కాదురా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు చంపలేదంటే నేను నమ్ముతాను. ఖచ్చితంగా నువ్వు అన్నట్టు దీని వెనకాల ఏదో జరిగింది. నేను బయటికి రావాలయ్యా, ప్లీజ్ రా. నిన్ను కలవడానికి నన్ను 2 నెలల నుంచి వెయిట్ చేయించారురా.
అలాంటిది బయటికెళ్ళరా. అవి తీసుకొని నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన కానిస్టేబుల్ని కొని దీని వెనకాల ఎవరు ఉన్నారా నేను తెలుసుకోవాలరా ప్లీజ్ రా. నేను ఎలా అయినా బయటికి రావాలరా ప్లీజ్ రా చిన్న. సరేరా. ఇట్రా మొన్న జైలుకి వచ్చింది నువ్వే కదా సార్. నువ్వు ఆ శివాగడ్ ఫ్రెండ్ కదా సార్. ఏంట్రా నన్ను ఫాలో అవుతున్నావు, ఏంటి విషయం, ఏదన్నా ప్లాన్ వేశారా సార్? ఒక చిన్న డీల్ సార్. ఏ నీకు నాకు డీల్ ఏంట్రా? వెళ్ళా సార్. సార్ సార్ ఒకసారి చెప్పేది వినండి సార్ ప్లీజ్. నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో నిన్ను కూడా బొక్కలేసి మక్కలు ఎరగదీస్తా. ఒకసారి నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ ఒకసారి ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి సార్. చెప్పు ఏంటి సార్. వాడు చాలా మంచివాడు సార్. రే మీ వాడు మంచోడైతే నాకేంటి, చెడ్డోడైతే నాకేంటి పో సార్. ఈ మర్డర్కి వాడికి అసలు ఏ సంబంధం లేదు సార్. ఇదంతా ఎవరు కావాలని చేస్తున్నారు సార్. ఏంట్రా అది? ఇదిగోండి సార్, మా వాడు చాలా మంచివాడు సార్. ఎలాగైనా బయటికి రప్పించండి సార్. ఏరా డబ్బులు తెచ్చానని ముందే చెప్పచ్చు కదరా. రే మీ వాడు మంచోడో చెడ్డోడో నాకు తెలీదు. ఈ ప్రపంచంలో ఈ డబ్బు కన్నా మంచిది ఏదీ లేదురా. ఇచ్చావు కదా మీ వాడిని, నేను బయటికి తీసుకొస్తా. వాడికి ఏం కాకుండా నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళు వెళ్ళు. రేయ్ సార్ ఎంత ఉంది ఇందులో? సార్ 10 లక్షలు ఉన్నాయి సార్. చాలా మంది ఉన్నారా, సరిపోదు. ఇంకొక 5 లక్షలు చూడు సార్. నా దగ్గర ఉండేది మొత్తం ఇచ్చేసాను సార్. సరే వెళ్ళు. ఇలారా డీల్ ఓకే చేశా, పొద్దున్నే అలారం మోగుతుంది.
నువ్వు ఎమోషనల్ అవ్వకరా ప్లీజ్. రే శివ, శివ శివ, ఏంట్రా ఇది? నా సున్ను నా చేతులతోనే చంపేలా చేసింది కదరా, ఎవరికి రానేనంట అంత కోపం? రే ఒకసారి కూర్చోరా ప్లీజ్, కూర్చోరా ప్లీజ్. ఇదెవరో కోపంతో చేయలేదురా, పగతో చేశారు. నా మీదనా? కాదు, సున్ను మీద. ఒక మనిషిని చంపేంత క్రూరత్వం కోపంలో నుంచి పుట్టదురా, పగలో నుంచే పుడుతుంది. రే నీకు తెలుసు కదరా, ఆ చిన్నప్పటి నుంచి మనతోనే కదరా కలిసి పెరిగింది. అలాంటిది మనకు తెలియకుండా ఎవరై ఉంటారా? రే అన్ని విషయాలు మనకు తెలియాలని లేదురా, ప్రేమే కాదు పగ పుట్టడానికి కూడా ఒకే ఒక్క క్షణం చాలు. అది ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకుంటే వాళ్ళని పట్టుకోవడం చాలా ఈజీ. ఎలా? రే శివ ఒక్కసారి గుర్తెచ్చుకోరా, కాలేజీలో సున్ను ఉన్నప్పుడు కానీ మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎవరైనా సున్ను వెంట పడ్డం, వేధించడం ఏదో ఒకటి చేసుంటారు కదా? లేదురా, తను ఏ విషయం నాకు చెప్పకుండా ఉండదురా. రే అలా ఎందుకు అనుకుంటావురా? వాడికి భయపడు, లేదా నిన్ను డిస్టర్బ్ చేయడం తనకి ఇష్టం లేకపోవడంతో నీకు చెప్పకుండా దాచిందేమో. అరే తనకి ఎక్కిళ్ళు వచ్చినా నాకు చెప్పకుండా ఉండదురా, అలాంటిది ఎవడని ఇంటబడితే ఎందుకు చెప్పకుండా ఉంటుందరా? రే ఇదంతా కాదురా, ఒక్కసారి ఆలోచించరా, ఏదో ఒకటి గుర్తెచ్చుకో. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా మిమ్మల్ని ఇద్దరిని అనుమానంగా అబ్జర్వ్ చేయడం కానీ ఫాలో అవ్వడం కానీ ఏదో ఒకటి చేసుంటారు కదా. ఫాలో నేను సున్ను బయటికి వెళ్ళినప్పుడు ఏదో గుర్తెచ్చుకో, క్లూ దొరుకుతుంది. బయటికి వెళ్ళినప్పుడు ఒకడు ఫాలో అయ్యిండ్రా. అవును, ఎప్పుడ్రా, ఎక్కడ? ఇంకా గుర్తెచ్చుకో, గుర్తొచ్చిందా? వాడు బైక్, బైక్ నెంబర్ గుర్తెచ్చుకో. టిఎస్ 26B7343. ఈ ఒక్క క్లూ చాలు రా వాడిని పట్టుకోడానికి. హలో చెప్పరా చిన్న. రే ఇప్పుడే నేను నీకు బైక్ నెంబర్ పంపిస్తాను, ఆ బైక్ అడ్రస్ నాకు పంపించు. సరేరా, ఒక 5 మినిట్స్ లో. ఓకే, బైక్ నెంబర్ సెండ్ చేయి. ఓకేరా. ఏమైందిరా? రే అడ్రస్ వచ్చేసి. ఓకేరా, థ్యాంక్ యూరా, థ్యాంక్ యూ సో మచ్. రే వాడి ఇంటి అడ్రస్ దొరికిందిరా, పద ఇది ఈ షర్ట్ వేసుకో, వెళ్దాం వాడి దగ్గరికి. యాక్సిడెంట్ చేసి వచ్చి దర్జాగా ఇంట్లోకి వచ్చి మెక్కుతున్నారా? నీ వల్ల చిన్న పాప చనిపోయింది అక్కడ. యాక్సిడెంటా? నా సంబంధం లేదు సార్, 4 మంత్స్ బ్యాక్ పీటర్ పోయిన బైక్ తీసుకెళ్లాడు సార్, ఫైనాన్స్ డబ్బులు ఇవ్వలేదని. నిజంగా నాకు తెలియదు సార్, ప్రామిస్ సార్. ఏ ఈ పీటర్ ఎవర్రా? పీటర్ అంటే తెల్లగడ్డ ఉంటుంది ఆడేనా? అదేనా సార్. ఎక్కడ ఉంటాడు? పక్క గల్లీలో ఉంటాడు సార్. చూపిస్తావా? చూపిస్తా సార్, పదండి. ఒక్క నిమిషం, అదే పీటర్ బైక్. నువ్వు ఇక్కడే ఆగరా. కోన్ ఈ టైంలో ఎవడ్రా? కౌన్ పీటర్ అంటే నువ్వేనా?
నా ఇంటికొచ్చి నా గురించి అడుగుతున్నావు, ఎవడరా నువ్వు? నా ఫ్రెండ్ ఎందుకు ఫాలో అయ్యావురా? లవ్ స్టోరీ విన్న తర్వాత శివన్ కావాలనే వాంటెడ్లీ అమ్మాయిని చంపలేదని మాకు అర్థమవుతుంది సార్. కానీ శివన్కి తెలియకుండా తన చేతే ఎలా చంపించారు సార్? మీరేమనుకుంటున్నారు సార్? నాకు తెలిసి హిప్నటైజ్ చేసింటారు. ఒకవేళ హిప్నటైజ్ కాకపోతే శివన్ ఏదైనా దయ్యం ఆవహించుండొచ్చు సార్. అది కాకపోతే మేబీ బ్లాక్ మ్యాజిక్ అయ్యి ఉంటుంది సార్. హిప్నటిజం, డెవిల్, బ్లాక్ మ్యాజిక్, సార్ ఈ మూడిట్లోనే ఏదో ఒకటి అయి ఉండొచ్చు సార్. అసలే ఉన్న ఒక్క క్లూ కూడా పోయింది. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాం, త్వరగా చెప్పండి సార్. చిన్న కాఫీ బ్రేక్ తీసుకుందాం, చెప్పి 1 అవర్ అవుతుంది కదా. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్.